हाय फ्रेंड्स, वेलकम टू एडुकेशन लिंक चैनल। फ्रेंड्स, ई रोजु ओक लेटेस्ट अपडेट अनेदी रावडं जरिगिंदी। वार्ड सचिवालयालकु संबंधिंचि मुख्यंगा इक्कड क्लियर गा एक्सप्लेन चेशारु। वन बै वन स्टेप नेनु मीकु चूपिस्तानु। इक्कड वरकु मनकु आल्रेडी प्रीवियस वीडियोस लो कवर अयिपोयिंदि। आल्रेडी मनं चेप्पामु डिपार्ट्मेंटल सब्जेक्ट्स 50 क्रेडिट्स उंटायि। नेक्स्ट స్కీమ్స్ కి సంబంధించి 15 క్రెడిట్స్ ఉంటాయి। సబార్డినేట్ సర్వీస్ వీటికి సంబంధించి ఫండమెంటల్ రూల్స్ వీటికి సంబంధించి 15 క్రెడిట్స్, డిజిటల్ సర్వీసెస్ కంప్యూటర్స్ కి బేసిక్స్ వీటికి సంబంధించి 10, కమ్యూనికేషన్ లీడర్షిప్ స్కిల్స్ వీటికి సంబంధించి 10, మొత్తం 100 క్రెడిట్స్ ఉంటాయని ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాము। అయితే దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లకి, నగర పంచాయత్ కమిషనర్లకి వీళ్ళందరికీ కూడా రెడీగా ఉండండి, ట్రైనింగ్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ అనేవి రెడీ చేయండి అని చెప్పి ఈ ఆర్డర్లో చెప్పడం జరిగింది। ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా 40% మార్క్స్ రాకపోతే ప్రొబేషన్ డిక్లరేషన్ జరగదు అని చెప్పి తెలపడం జరిగింది। అంతేకాకుండా అటెండెన్స్లో ఖచ్చితంగా 75% ఆఫ్ ది అటెండెన్స్ ఉండకపోయినా కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయము అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు। నెక్స్ట్ అందరికీ లైన్ డిపార్ట్మెంట్స్కి సర్వీస్ ఎస్ఆర్లు ఓపెన్ చేయండి అని చెప్పి తెలపడం జరిగింది। యాంటిసిడెంట్ వెరిఫికేషన్స్ కూడా తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది। ఇదంతా శుభవార్తే, కానీ అసలైన మ్యాటర్ అయితే కిందనుంది, అది నేను మీకు చెప్తాను। ఇక్కడ చూడండి, డెస్క్టాప్స్ వెబ్ క్యామ్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి, కాస్త స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పి కమిషనర్కి ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది। కళ్యాణ మండపాల్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ కోసం రెడీ చేయండి అని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది। ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా నో వార్డ్ సెక్రటరీ షల్ యూజ్ మొబైల్ ఫోన్ ట్యాబ్ ఫర్ అటెండింగ్ ఆన్లైన్ వర్చువల్ ట్రైనింగ్। మొబైల్ ఫోన్లో కానీ ట్యాబ్స్లో కానీ క్లాసులు వినకూడదు, ఖచ్చితంగా కమిషనర్ల ద్వారా అరేంజ్ చేసిన ప్లేసుల్లో మాత్రమే వినాలి అని చెప్తున్నారు। మొబైల్ ఫోన్స్ ట్యాబ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్తున్నారు। ట్యాబ్స్లో మొబైల్స్లో అసలు క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ అనేవి అటెండ్ అవ్వడం తగదు అని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది। సో మిగతావన్నీ కామన్ థింగే, యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి అంటున్నారు। ఇది ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే, 40% మినిమం మార్క్స్ రావాలన్నారు। ఇక్కడ చూడండి, అసలైన పాయింట్ ఇక్కడుంది। ఇక్కడ చూసుకుంటే వార్డ్ సెక్రటరీస్ హూ హ్యావ్ పాస్డ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఏపీ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 అండ్ హూ హ్యావ్ పాస్డ్ విత్ మినిమమ్ ఆఫ్ 40% మార్క్స్ ఇన్ ద క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ షల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్. అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అవ్వాలి, క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్, ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ ఇచ్చి మనకి ఎగ్జామ్ పెడతారు గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ, అది కూడా పాస్ అవ్వాలి, రెండు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తాము అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు। ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్। సో ఇది ఈ వీడియోకి సంబంధించి। నెక్స్ట్ ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి ఏమైనా అప్డేట్ రాగానే నేను వెంటనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను, గ్రామ సచివాలయాలకు సంబంధించి కూడా వీడియో నేను చేస్తాను। సో నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే గంట సింబల్ వస్తుంది, అందులో ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వరు। ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, బాయ్ బాయ్।